కొండలు గుట్టలు సైతం వదలకుండా అక్రమదారులు అక్రమంగా మట్టిని ట్రాక్టర్లతో మరొకరికి విక్రయిస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని పోరుమామిళ్ల వయా సీతారాంపురం మీదుగా నెల్లూరు జిల్లాకు వెళ్లే ఆర్ఎండ్బి ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న కొండలు గుట్టలు సైతం లెక్క చేయకుండా అక్రమదారులు దోచుకుపోతున్నారు. కొండలు గుట్టలను ఏకంగా జేసీబీ పెట్టి భారీగా ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని అక్రమదారులు విక్రయిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ అధికారులకు మట్టి అక్రమదారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్ఎండ్బి ప్రధాన రహదారిపైన అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్లు రద్దీగా తిరగడంతో ప్రమాదాలకు చోటు చేసుకుంటాయేమోనని వచ్చిపోయే వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.